హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టీఎస్ఎల్ పిఆర్ నుంచి మనకు ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజే రిలీజ్ చేయడం జరిగింది. 23/2019 ఈ ప్రెస్ నోట్ అనేది రావడం జరిగింది. ఈ ప్రెస్ నోట్ ప్రకారం ఏంటంటే, మనకు 11 ఫిబ్రవరి నుంచి ఏదైతే పిఎంటీ పిఈటీ కండక్ట్ చేశారో వాటిపై కూడా మనకు పైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 11 వెన్యూస్లో మేము కండక్ట్ చేశాము. సో కింద ఏమి ఇచ్చారంటే, మనకి ఇక్కడ పర్ఫార్మెన్స్ షీట్స్ అనేది మేము అందరికీ ప్రొడ్యూస్ చేసాం. 99.9% ఆల్రెడీ ఇష్యూ చేసాం. 0.1% అనేది ఇంకా ఇష్యూ చేయలేదు. సో అది పెండింగ్లో ఉండడం జరిగింది. అంటే ఇంచుమించు 250 పర్ఫార్మెన్స్ షీట్స్ అనేది మేము ఇంకా వెబ్సైట్లో పెట్టలేదు. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ కారణంగా మేము వాటిని అప్లోడ్ చేయలేకపోయాము. సో అది ఏంటంటే, ఫైనల్ ఎగ్జామినేషన్కి ఎప్పుడైతే హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తామో వాటికన్నా ముందే మేము వీటిని కూడా అప్లోడ్ చేస్తామని ఇవ్వడం జరిగింది. సో మనకు ఆల్రెడీ అప్లోడ్ చేశారు 99.9% వీటికి కూడా అప్లోడ్ చేస్తారు. తర్వాత ఒక కమిటీ గురించి మనకు ఇవ్వడం జరిగింది, పిఎంటీ లేదా పిఈటీ. సో ఇక్కడ ఏవైతే కొన్ని ఇష్యూస్ వీళ్ళు చూశారో వీటిని రిసాల్వ్ చేయడం కోసం ఈ కమిటీ అనేది వేయడం జరుగుతుంది. 28/29 ఈ కమిటీ వేయడం జరుగుతుంది. సో ఇష్యూస్ చూసుకుంటే మనకి ఏంటంటే, కొంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయలేదు. అదేవిధంగా కొంతమంది ఎక్స్సర్వీస్మెన్ స్టేటస్ S2 NO, NO2 S చేంజ్ చేయాలని చెప్పారు. అదేవిధంగా ఏబిఓ ఎస్టీ స్టేటస్ కూడా S2 NO, NO2 S అనేది చేంజ్ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా జెండర్ మేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్ చేంజ్ చేయాలని చెప్పడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్లో మేము చేసినటువంటి మిస్టేక్స్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ టు ఓసీకి మేము చేంజ్ చేయాలని చెప్పడం జరిగింది. కొంతమంది అభ్యర్థులు అంటే ఇండివిజువల్ టెక్స్ట్లు, అదేవిధంగా ఈమెయిల్ మెసేజెస్ కూడా వాళ్ళు పంపడం జరిగిందట. సో వాళ్ళకు కూడా ఈ కమిటీ అనేది రీసాల్వ్ చేయడం జరుగుతుంది. కోర్టు రిలేటెడ్ మ్యాటర్స్ ఉన్న వాళ్ళు కూడా ఒకసారి వెళ్ళండి. 2 డేస్ అనేది 28, 29 ఈ 2 రోజుల్లో ఈ కమిటీ వేయడం జరుగుతుంది. కమిటీ ఆఫ్ చీఫ్ సూపరింటెండెంట్స్ అండ్ ఆఫీసర్స్ విత్ పర్టినెంట్ ఎక్స్పర్టైజ్ విల్ బి అవైలబుల్ అట్ ద SAR CPL అంబర్పేట్ హైదరాబాద్ ఫ్రమ్ 6 AM ఆన్వర్డ్స్. అంబర్పేట హైదరాబాద్ లో ఈ కమిటీ వేయడం జరుగుతుంది. 6 AM తర్వాత వీళ్ళు ఉండడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళి మీరు మీ ఇష్యూస్ అన్నది క్లియర్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, మీకు ఆపర్చునిటీ టు క్యాండిడేట్ టు ఎడిట్ అప్లికేషన్ డేటా. మీకు ఎడిట్ ఆప్షన్ అవసరమైతే ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తాము. లేదా ఒకవేళ ఇయ్యనట్లయితే, లేదా మీ ఎడిట్ ఆప్షన్ ఇయ్యనట్లయితే ఒకవేళ పిఈటీ పిఎంటీ టైంలో కానీ లేదా ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ టైంలో కూడా మీరు చేంజ్ చేసుకునే అవకాశం మేము కల్పిస్తాము. మీరు ఎటువంటి బాధపడిన అవసరం లేదు. మీరు అప్పుడు కూడా చేంజ్ చేసుకోవచ్చు అని మనకి ఇవ్వడం జరిగింది క్లియర్గా. సో ఐ హ్యావ్ ఆల్రెడీ బీన్ టేకెన్ కేర్ ఆఫ్ టీఎస్ఎల్ పిఆర్బి. సో వాటికి సంబంధించిన అంశాలనే మేము పరిగణలోకి తీసుకోవడం జరిగిందని ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఫ్రాడ్స్ ఎవరైతున్నారో వాళ్ళని నమ్మొద్దు, జాబ్ ఇప్పిస్తాం అది అంటే అని చెప్పడం జరిగింది. కింద ఇంకో లాస్ట్కి ఒకటి మనకి క్లియర్గా ఇచ్చారు, ఇఫ్ ఎనీ ఫర్దర్ క్లారిఫికేషన్ ఈజ్ రిక్వైర్డ్, మీకు ఇంకేదైనా క్లారిఫికేషన్ కావాలంటే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజర్ టు కాంటాక్ట్ అస్, మమ్మల్ని కాంటాక్ట్ కానీ కొన్ని కాంటాక్ట్ నెంబర్లు కూడా ఇచ్చారు, 2 నెంబర్స్ ఇచ్చారు. డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా వీడియో చేయండి.